మీకు అవకాశాలకు సంబంధించిన స్ట్రగుల్ ఏమి పడలేదండి మీరు? పొరపాటును కూడా పడలేదు సార్, నేను అదే చెప్తున్నాను. నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఒక విషయం చెప్తానండి, నా మనిషికి 5 ప్రాణాలు ఉంటాయి, పంచ ప్రాణాలు అని చెప్పని అంటారు. నా 4 ప్రాణాలు బయటే ఉండేయండి. 4 ప్రాణాల్లో 1 పరిశుద్ బ్రదర్స్, 2 రామానాయుడు గారు, 3 నారాయణమూర్తి గారు, 4 దాసరి నారాయణరావు గారు. ఓకే, నేను ఆ చేసిన టైంలో నేను బతికింది ఒకే ఒక ప్రాణం మీద, కానీ ఆ 4 ప్రాణాలు నన్ను సపోర్ట్ చేసినాయి. కాకపోతే ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే 2 ప్రాణాలు లేవు నా దగ్గర. దాంతో నేను 3 ప్రాణాల మీదే, 1 ప్రాణము 2 ప్రాణాలే బయట నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో నాకు కొంచెం అనారోగ్యం కారణంగా నేను కొంత సినిమాలు మానేయటము, తగ్గించుకోవటం ఇలాంటివి జరిగింది. ఓకే, అది నాకున్న ఇండస్ట్రీ మీద కానీ, నన్ను తీసుకొచ్చిన వాళ్ళ మీద కానీ నాకున్న భావం, అది నా అభిమానం, వాళ్ళ పట్ల నాకున్న గౌరవం. రెమ్యునరేషన్కి ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళు అందరికీ? అసలు రెమ్యునరేషన్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదండి నేను. రెమ్యునరేషన్ గురించి పట్టించుకుని ఉన్నట్టుంటే నేను చాలా సంపాదించుకుని ఉండేవాడిని. నన్ను ఒరే రిక్షా సినిమా తర్వాత కో డైరెక్టర్ చెప్పారు, మేనేజర్ని పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పని. కానీ అసలు మేనేజర్ అంటే ఏంటో తెలియదు, బాగుంటాం అంటే ఏమిటో తెలియదు. దానికి తోడు మళ్ళీ వాళ్ళే ఇంకో సలహా ఇచ్చారు, మంచి మేనేజర్ని పెట్టుకోండి, లేకపోతే మీ డేట్లు ఉన్నా కూడా లేవని చెప్తారు అన్నారు. మేనేజరే తెలియకపోతే మంచి మేనేజర్ ఏం తెలుస్తుంది? దాంతో నా దాదాపు నా కెరీర్ మొత్తం నాకు మేనేజర్ లేరండి. కాబట్టి వాళ్ళు నేను 5 అడిగాను అనుకోండి, వాళ్ళు 2 అన్నారు అనుకోండి, చేసేయటమే. ఎందుకంటే సినిమా చేయటం, క్యారెక్టర్ చేయటం అనేది ముఖ్యంగా తీసుకొని చేశాను తప్ప, నాటక స్టేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి అలా చూసుకుని క్యారెక్టర్ చేయటం, ఎవరికైనా అవకాశం ఉంటే సహాయపడటం, ఎవరన్నా డబ్బులు లేదు అంటే పర్వాలేదని చెప్పటం, అలా ఉండేదే తప్ప రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ కూడా వర్రీ కాలేదండి. అయ్యో వాళ్ళు అంత తీసుకుంటున్నారు, నేను ఇంతే తీసుకుంటున్నాను, నేను ఇంత చేయాల్సింది అని చెప్పి ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి. ఐఎమ్ కంటెంటెడ్, హ్యాపీ, క్యారెక్టర్తో హ్యాపీ. రైట్. ఇప్పుడు ఒకటి సార్, మీరు సుమారుగా ఒక 400 సినిమాలు కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా సార్? చేశానండి, 400 చేశాను. 400 సినిమాలు కంప్లీట్ అయిపోయి మీకు అంటే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి అంటే మనకి తమిళనాడు కావచ్చు, లేకపోతే అటు నార్త్ నుంచి కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తున్నారు, ఫ్లోటింగ్ ఉంది. మీ టైంలో ఉండేదా లేకపోతే ఆ టైంలో? మా టైంలో కూడా ఉండేదండి, బాగానే ఉండేది. మా ఇవి నేను అనుకోవటం ఇప్పుడు కంటే అప్పుడే ఎక్కువ ఉండేది. కాకపోతే ప్రత్యేకమైన క్యారెక్టర్స్కి వాళ్ళు తీసుకొస్తే ఎవరు మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు నాకు ఫైట్స్ రావు, అక్కడ ఫైట్స్ వచ్చిన మనిషిని ఒక అతను తీసుకొచ్చారనుకోండి, ఎవరు అబ్జెక్ట్ ఉత్తర పెట్టే పని ఉండదు. అలాగే నాకు డ్యాన్స్ రాదు. ఇలా తప్పనిసరిగా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే బయట నుంచి తెచ్చుకోవడం, బయట నుంచి తెచ్చుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ చేయగలిగిన మామూలు క్యారెక్టర్స్ కూడా బయట నుంచి తీసుకొస్తే ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్, జెమినీ సినిమా చేస్తున్నామండి, దాంట్లో కాలేజీ లెక్చరర్ ప్రిన్సిపల్ పోస్ట్ ఉంది. దాంట్లో తమిళ్లో ఆ సినిమాలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేశారంట, ఆ డైరెక్టరే ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏమన్నారంట, మామూలు ఎవరైనా పర్లేదండి అని చెప్పని అన్నారంట. అంటేను మా ప్రొడక్షన్ మేనేజర్లు మన వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే, ఇది వెంకటేష్ బాబు పిక్చర్ అండి, ఇక్కడ మామూలుగా ఉన్న అలా వస్తే జూనియర్ ఆర్టిస్టులని వాళ్ళని చూడరు, మాకు డెఫినెట్గా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టే కావాలి అని చెప్పని 4 సీన్లు అయినా కూడా నన్ను పిలిచారు. ఓకే, అది అట్లా మన వాళ్ళు అలా ఆ విషయంలో మాత్రం వెనకపోయే పని లేదు, తప్పనిసరిగా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ఒక 4, నాకు పంచ ప్రాణాలు ఎట్లానో 4 ప్రాణాల్లో ఒక 2 ప్రాణాలు ఇప్పుడు లేవు, సో మిగిలిన ఇద్దరే అన్నారు అన్న వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేశారు. అట్లా కాకుండా ఇంకా అనదర్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా మీకు అలా సపోర్ట్ చేసిన వాళ్ళు? చాలా ఉన్నారండి. మోహన్ బాబు గారికి నేనంటే మహా ఇష్టం. మోహన్ బాబు గారితో ఎవరు జోక్ చేయరు, ఆయనంటే భయం. నేను ఒక్కడనే జోక్ చేస్తా ఆయనతో. ఓకే, నేను ఓ రోజున షూటింగ్లో ఇట్లాగే ఉండి ఆయన నేను వెళ్తున్నానయ్యా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ ఫోన్ చేశారు నాకు, అరే చెప్పకుండా వచ్చానయ్యా ఏమనుకోమాక అని చెప్పని. దాన్ని ఏమన్నాండి, ఏంటి నన్ను మరీ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ చేశారన్న ఒక పూట సీను. ఓకే అని అంటేను, పక్కనున్న మేనేజరు తెల్లబోయాడు, అదేంటండి అట్టన్నా ఏమన్నానయ్యా తప్ప,
ఆయన అంత జోవియల్గా తీసుకుంటారు, అంత అభిమానించేవాడు. ఓకే. అలాగే ఇంకో సినిమా మన రామనాయుడు గారి స్టూడియోలో చేస్తున్నాం, కోర్ట్ సెట్. దాంట్లో నేను క్లోజ్ పెట్టారు డైరెక్టర్ గారు శంకర్ గారు. అంతలోకి మోహన్ బాబు గారు తెలుసు కదా, ఇక కస్స కస్స అలాడతాయా, ఇవ్వకుండా ఆపండాయా అంటా వచ్చేసాను. పక్కనే శ్రీహరి ఉన్నాడు. ఏంటని చెప్పానంటే అందరూ వణికిపోయారు. మామూలుగా వణకల లైట్ బాయిల్తో అంత గొడవ గొడవ. ఏంటి సంగతి అంటే, ఏంటయ్యా నిన్ను నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నాకేం అర్థం కాల, ఆయన జోక్ చేస్తారని తెలుసు కానీ ఏం అర్థం కాక నేను అట్టాగే కూర్చున్నా. ఆయన ఏం నిన్ను ఏమనుకుంటున్నావు అని మళ్ళీ అంటే, శ్రీహరి అన్నారు ఆయన ఆయన ఎస్విఆర్ అనుకుంటాడు అన్నాయ్ అన్న. నాకు అప్పుడు అర్థమైంది నన్ను కిండలు చేయడానికి వచ్చారు అని చెప్పి దాంతో నేను అన్నాను, ఏమయ్యా అంటే ఆయన ఇది చూసే చూపులో తేడాకి నేను ఎలా బాధ్యుణ్ణి సార్ అన్న. ఓకే. శ్రీహరి అనుకునే మాటలకి నేను ఎలా బాధ్యుణ్ణి అన్న. శ్రీహరి నన్ను బాబాయ్ బాబాయ్ అంటాను, నేను అబ్బాయి అంటాను అంటే ఒకటేసారి పక్కున్న వేసి వెళ్ళిపోయారు. అంత అభిమానిస్తారు. ఓకే. కోడి రామకృష్ణ గారు చాలా సినిమాలు వేషాలు ఇస్తారు. అలా నన్ను ఒకసారి యాక్సెప్ట్ చేసిన డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ మళ్ళీ తప్పనిసరిగా రెండో సినిమా మూడో సినిమాకి పిలుస్తారు తప్ప నన్ను ఆపే సమస్య ఉండదు. చాలా కంఫర్టబుల్గా ఉంటారు అందరూ. చాలా కంఫర్టబుల్గా, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాను. వాళ్ళు ఏది వాళ్ళు టైం 8 అని చెప్తే నేను 7:15కి అక్కడ ఉండడానికి ట్రై చేస్తానండి. ఓకే ఓకే. నేను అలా ప్లాన్ చేసుకుంటాను. నా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి